నమస్కారం అండి. 2020 క్యాలెండర్ ఇయర్లో ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు చూద్దాము. ముందుగా ప్రథమ మాసమైన అంటే ఫస్ట్ మంత్ అయిన జనవరి మాసంలో కన్యా రాశి వారికి జనవరి మాస ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. కన్యా రాశి వారికి ఈ మాసంలో మంచి రికగ్నైజేషన్ ఉంటుంది. అంటే అందరితోటి చాలా కార్డినల్గా చాలా హార్మోనియస్ రిలేషన్ అనేది ఈ మాసంలో మెయింటైన్ అవుతుంది. కానీ అందరితో ఎంత హార్మోనియస్ రిలేషన్ మెయింటైన్ అయినా సరే ప్రత్యేకించి హైయర్ అఫీషియల్స్ తోటి అంటే బయటికి పడని ఇంటర్నల్ గ్లిడ్జెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అది హైయర్ అఫీషియల్స్తో అవ్వచ్చు, తండ్రి గారు అవ్వచ్చు, తండ్రి సమానమైన వాళ్ళు అవ్వచ్చు, పితృవర్గీయులు అవ్వచ్చు. వీళ్ళతోటి ఎలా ఉంటుందంటే కొంచెం ఇంటర్నల్గా డిస్క్రిపెన్సీస్ ఉంటాయి. అంటే బయటికి కనిపించే అవుట్బర్స్ట్ అయ్యే సినారియో అట్మాస్ఫియర్ ఉండకపోయినా సరే ఇంటర్నల్గా మటుకు కొంచెం డిస్క్రిపెన్సీ అవ్వచ్చు, అసంతృప్తి అవ్వచ్చు. కన్యా రాశి వారికి ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది ఓన్లీ ఈ మాసం వరకే. ఈ మాసంలో వీరికి పిల్లల రీత్యా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే పిల్లల రీత్యా అవ్వచ్చు, ధర్మకార్యాల రీత్యా అవ్వచ్చు, ఖర్చు ఎక్కువ పెడతారు. పిల్లల రీత్యా అంటే అది వాళ్ళ హాస్పిటల్స్ రీచా అనే కాదు, మేబీ వాళ్ళ కొత్త స్టడీస్కి ఏమైనా డబ్బులు, లేకపోతే ఆల్రెడీ స్టడీ చేస్తున్న వాళ్ళకి కొంచెం డబ్బులు ఎక్కువ కేటాయించడం, లేదంటే పిల్లలకి ఏమైనా గిఫ్ట్లు కొని ఇవ్వడము మీరు ఈ మాసంలో, అంటే వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్లు మీరు ఇవ్వడము, ఇలాంటిది కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది సంతానవతలకి. ఇన్ కేసు సంతానం లేకుండా అన్మ్యారీడ్ పీపుల్ అయితే కనుక ఈ మాసంలో వీళ్ళకి స్కాలర్షిప్స్ కానీ ఏదైనా గిఫ్ట్లు రావడం, అది కూడా తండ్రి గారి తరఫు నుంచి కానీ, అంటే లోపల ఇంటర్నల్ గ్లిడ్జెస్ ఉన్నా సరే వారి నుంచి ఎవరు ఒకడి నుంచి వీళ్ళకి ఈ మాసంలో గిఫ్ట్లు వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దానివల్ల ఏంటంటే వీరికి కొంత ఆనందంగా ఉంటుంది. అంటే ఈ మాసంలో వీరికి టాలెంట్కి ఆ రికగ్నైజేషన్ అనేది చాలా బాగా ఉంటుంది. వీరి టాలెంట్ని అందరూ నోటీస్ చేస్తారు. ఇన్నాళ్ళు వీరిని కొన్ని మాటలు అనకూడని మాటలు అన్నవాళ్ళు కూడా ఈ మాసంలో వీరికి అంటే వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. అనవసరంగా ఈ వ్యక్తిని మనం అన్నాము, ఇలా అనకుండా ఉండుండాల్సింది అని చెప్పి వాళ్ళ తప్పును వారు రియలైజ్ అయ్యే అవకాశాలు కొంచెం ఈ మాసంలో ఎక్కువగా ఉంది. ఈ మాసంలో వీరికి చతుర్థ సప్తమాధిపతి అయిన గురు భగవానుడు వచ్చేసేసి పంచమ స్థానంలో నీచపడడం వల్ల కన్యా రాశి వారికి ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్పౌస్ విషయంలో కానివ్వండి, వాళ్ళ మదర్ విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో అయినా సరే, లేకపోతే వాళ్ళ వర్కింగ్ విషయంలో అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే సపోజ్ స్పౌస్ విషయంలో మనం చూసుకుంటే కనుక ఏదైనా కొత్త బిజినెస్ చేయాలనుకున్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా సరే అది అనుకున్న పని అనుకున్నట్టు అవ్వదు. అవ్వకపోవడం వల్ల ఏంటంటే కొంచెం వీళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు ఆ విషయాన్ని. సో అంటే వీళ్ళు కొంచెం ఎక్కువ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది వీళ్ళ స్పౌస్ని ఆ విషయంలో. సో కొంచెం ఎక్కువ వీళ్ళు ఆ స్పౌస్ వెనక ఉండి కనిపెట్టాల్సి వస్తుంది. ఇదే వీళ్ళ మదర్కి అయితే కనుక ఆల్రెడీ మదర్ కనుక వర్కింగ్ ఎంప్లాయ్ అయితే తనకి సేమ్ వర్క్ ప్లేస్లో అనుకోకుండా అవమానం ఫేస్ చేసే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. సో అది ఏమవుతుందంటే వాళ్ళ మదర్ కొంచెం ఐసోలేట్ అవుతారు. తనకి తన స్పౌస్ అయినా సరే మదర్ అయినా సరే కొంచెం ఇన్సల్ట్ ఫీల్ అవ్వడం వల్ల ఐసోలేట్ అవ్వడము వీళ్ళకి ఏంటంటే చాలా బాధగా ఉంటుంది. సో కొంచెం ఎక్కువ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది వీళ్ళు ఈ మాసంలో స్పౌస్ని కానీ మదర్ని కానీ. ఇన్ కేస్ అన్మ్యారీడ్ పీపుల్ అయితే కనుక అన్మ్యారీడ్ పీపుల్కి ఎలా ఉంటుందంటే వాళ్ళ మదర్ తోటి ఉంటుంది. ఇంకొకటి ఎలా ఉంటుందంటే వీళ్ళకి పబ్లిక్ డీలింగ్స్లో వీళ్ళు అవమానానికి గురయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంది. అంటే అవమానం అంటే ఒక చిన్న సైజు ఇన్సల్ట్, అది ఓన్లీ ఈ మాసం వరకే. ఆ ఇన్సల్ట్ అనేది వీళ్ళు టాలరేట్ చేయలేక కొంచెం ఎక్కువ బాధపడతారు. ఇది ప్రత్యేకించి వర్కింగ్ పీపుల్కి కొంచెం వర్క్ ప్లేస్లో వీళ్ళ వర్క్ వైజ్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వర్క్ ప్లేస్లో వీళ్ళ మీద రూమర్స్ కానీ అలిగేషన్స్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది ఈ మాసం వరకే. ఇది ప్రత్యేకించి మీడియాలో ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంది ఈ స్ప్రెడ్డింగ్ అనేది. అండ్ స్పెక్యులేషన్స్లో ఉన్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగా ఉంది. అంటే కన్యా రాశులు ఎవరైతే స్పెక్యులేషన్స్లో ఉంటారో స్పెక్యులేటివ్ గెయిన్స్ మటుకు చాలా బాగా ఉంది. అంటే వీళ్ళ పెట్టుబడులు కనుక విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే విదేశీ ప్రొడక్ట్స్ మీద, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ మీద కనుక వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటాయి కనుక అవి బాగా వాళ్ళకి లబ్ధినిస్తాయి. అంటే వీళ్ళు ట్రేడింగ్ ఎలా చేసినా సరే స్పెక్యులేషన్స్లో వీళ్ళకి అనుకూల ఫలితాన్ని తెచ్చిపెడుతున్నాయి. పేపర్ రిలేటెడ్ వర్క్స్, లైజనింగ్ వర్క్స్లో ఎవరైతే ఉంటారో వారికి చాలా అనుకూలమైన సమయం ఈ మాసము.
కొత్తగా లైజనింగ్ వర్క్స్ చేయాలనుకున్న వాళ్ళకే కానివ్వండి, సర్టిఫికేషన్స్ కోసం కానివ్వండి, వీసా కోసం కానివ్వండి, పాస్పోర్ట్ కోసం కానివ్వండి, ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఈ మాసంలో వాళ్ళ ప్రయత్నాలు అనేవి చాలా బాగా సఫలీకృతమవుతాయి. అండ్ మోరోవర్ వీళ్ళు ఏంటంటే వాటి కోసం ఎక్కువ జర్నీస్ చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు ఈ మాసంలో అంటే విపరీతమైన తిరగడం ఉంటుంది. ప్రత్యేకించి సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎలా తిరుగుతారంటే అసలు ఆకలి దప్పిక నీరసం వస్తుందన్నమాట. అంత తిరుగుతారు ఈ మాసంలో వీళ్ళని, అంటే వీళ్ళు తిరుగుతారు అనే దానికంటే వీళ్ళ నుంచి వర్క్ అంతా స్క్వీజ్ చేస్తారని చెప్పచ్చు వీళ్ళ హైయర్ అఫీషియల్స్. అది ఓన్లీ ఈ మాసం వరకే. నార్మల్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందంటే, బయట తిరిగే ఎంప్లాయీస్ కాకుండా నార్మల్గా ఉన్న ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఆఫీస్లో ఉన్నా సరే ఆఫీస్లో ఎందుకున్నామో వెళ్ళిపోదాం, బయటికి కాసేపు ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవుదాము, లేదంటే ఇంకెటన్నా వెళ్దాము అన్నంత సిచ్యువేషన్స్ వాళ్ళకి ఈ మాసం వరకు ఆఫీస్లో వస్తుంది. అది ఓన్లీ టెంపరీ అని తెలుసుకోండి. ఎందుకంటే మాటల దాడి అనేది ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది వీరి మీద, కన్యారాశి వారి మీద. సో ఇది ఓన్లీ టెంపరీ అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోండి. గృహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో, అంటే ఒక అసెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, వెహికల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, లిక్విడ్ అసెట్ అంటే గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, గోల్డ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఈ మాసం అంత అనుకూలమైన సమయం కాదు. బట్ లిక్విడ్ అసెట్స్ మనకి, వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళకి, ఇల్లు ఏర్పరచుకోవాలనుకున్న వాళ్ళకి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ మాసంలో పెళ్లి ప్రయత్నాలు చాలా బాగా ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా పెళ్లి చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా, అంటే సమయం అనుకూలంగా ఉంది మ్యారేజ్కి వీరికి ఈ మాసం వరకు. ఇంకోటి, వీరు ఆరోగ్య విషయంలో చాలా బాగా ఉంటుంది. గత 6 నెలలుగా ఆరోగ్యం విషయంలో అంటే చూసే వాళ్ళకి వీళ్ళు ఆరోగ్యవంతులుగా బాగా తిరుగుతున్నట్టు కనిపించినా సరే లోపల వీళ్ళకి పిండేసినట్టు అంటే ఓపిక లేకపోవడం అనమాట. ఊపిరి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఒకటి, కొంచెం 4 అడుగులు వేస్తే ఊపిరి అందక బాధపడడం ఒకటి, లేకపోతే లోపలంతా నిస్సత్తుగా ఉన్న పైకి అలా గంభీరంగా కనిపించడము. సో ఇది వీళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు గత కొంతకాలం నుంచి. ఈ మాసం మటుకు ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా బాగా ఉంటుంది, ఫిజికల్గా మటుకు చాలా బాగా ఎనర్జెటిక్గా ఉంటారు. బట్ ఏంటంటే ఈ మాసంలో విదేశాలలో ఉన్న వాళ్ళకి డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. స్వదేశంలో అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్స్ రీచ్ అనుకోకుండా ఖర్చులు ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇన్కేస్ ఒకవేళ ఇలా కాకపోతే అంటే ఇది 15th తర్వాత హాస్పిటల్స్ రీచా ఖర్చు వీళ్ళకు ఉండదు. మేబీ వీళ్ళు హాస్పిటల్స్ రీచా ఖర్చు కాకపోతే ఏదన్నా కొత్త మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓన్లీ 15th. 15th తర్వాత ఎలా ఉంటుందంటే వీళ్ళ ఖర్చులు అనేది వర్క్ ప్లేస్లో గెట్ టుగెదర్స్కే అవ్వచ్చు, లేకపోతే ఇంకో రకంగా అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగితే గిఫ్ట్ రూపంలో అవ్వచ్చు. ఇలాంటి రూపంలో వీరు డబ్బు ఖర్చు ఎక్కువ చేస్తారు. అది కూడా ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఈ ఖర్చు కొంచెం బౌండ్ అవుతారు ఈ మాసం వరకు. కన్యారాశిలో ఉన్న వారికి వీళ్ళ అదృష్టం అనేది ఈ మాసంలో, అంటే వీళ్ళు అనుకున్న అదృష్టకర సంఘటన అవ్వచ్చు, వీళ్ళ ఆలోచన అనుకోండి ఈ మాసంలో జరుగుతుంది. ఒక అదృష్టం అడుగు వీళ్ళకి ఈ మాసంలో దొరుకుతుంది. ఆ అదృష్టంతో ఏంటంటే వీళ్ళకి ఉన్న ప్రతికూలతలను కూడా మైమర్చిపోయేట్టు చేసే అదృష్టం అయితే ఈ మాసంలో వీళ్ళకి డెఫినెట్గా ఉంది. ఇంకొకటి, వీళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి కూడా వీళ్ళకి మంచి రిలేషన్ అనేది, ర్యాప్ అనేది ఈ మాసంలో డెవలప్ అవుతుంది. సో సింహ కన్యారాశిలో ఉన్న వారికి ఈ మాసంలో అనుకూలతలు ఉన్నాయి, ప్రతికూలతలు కూడా చెప్పాను. ఈ ప్రతికూలతలు వీళ్ళు తగ్గించుకోవడానికి మరియు అనుకూలతని పెంపొందించుకోవడానికి వీలుంటే కనుక భజే వాయుపుత్రం అని చెప్పి హనుమంతుడి నామాన్ని వీలైనన్ని స్మాలు స్మరిస్తే చాలా మంచిది. ఇన్కేస్ అది కుదరని పక్షంలో హనుమంతుడు ఆలయానికి వెళ్ళి రావడము, లేదంటే రోజుకి కనీసం ఒక్కసారైనా సరే హనుమాన్ చాలిస్తే పొద్దున పూట పారాయణం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రతికూలతల్ని చూడకుండా ఓన్లీ అనుకూలతలతోటి వీళ్ళు ఈ జనవరి మాసం చక్కగా సిద్ధించుకోవచ్చు. శుభం.